ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పరట మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహా కృప చేత మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే కృపను ఆయన వాక్యాన్ని వినే ధన్యతను ప్రభు మనకు దయచేశారు అందును బట్టి మనం అందరం ప్రభువుని స్తుతించు బద్దలమే అన్నా దేవుని యొక్క వాక్యాన్ని వరుసగా మనం ధ్యానం చేస్తున్నాం రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న సంగతులు ప్రతి గురువారం మనం ఆలోచన చేస్తున్నాం ఈ సమయంలో కూడా రోమీయులకు రాసిన పత్రికలో నుంచి 9వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం మనం గత వారం ధ్యానం చేశాం 19వ వచనం నుండి చదువుకుందాం అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయనకను నేరం మోపనేల అని నీవు నాతో చెప్పుదు అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఎలాగుడు చేసితువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయటకు మంటి మీద కొమ్మరి వానికి అధికారం లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చేయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము గాక అన్య జన్మలలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని వననేమి ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి నీ వాక్యాన్ని చదువుకున్నాం నీ దివ్యమైన సంగతులు వినిపించండి నీ కృపా సందేశం ద్వారా మాకు మేలు కలిగినట్లుగా క్షమాభివృద్ధి కలిగినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని వింటున్న వారందరికీ శ్రద్ధగా వినే కృపను దయచేయండి గ్రహించే మనసును దయచేయండి ఈ సత్యం వారి జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ కలిగినట్లుగా నాన మీరే వెల్లడి చేయండి ఈ వాక్ ద్వారా అనేక కార్యాలకు మీరు పునాది వేయబోతున్నారని హృదయపూర్వకంగా నమ్ముతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామం పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రభునందు ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో దేవుని యొక్క సంకల్పాన్ని గురించి దేవుని యొక్క చిత్తాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం ఇదే రోమా పత్రిక 9వ అధ్యాయంలో ఫరోను గురించి మోషేను గురించిన సంగతులు గత వారం మనం విన్నాం ఫరో హృదయము పలుమార్లు కఠినమవటాన్ని మోషే దేవుని యొక్క కరుణను కోరుకోవటాన్ని మనం ఈ అధ్యాయంలో ధ్యానం చేశాం ఎవరైతే దేవుని యొక్క కృపలో ఉన్నారో వారు దేవుని యొక్క కనికరములో ఉన్నారని వారు దేవుని యొక్క కరుణలో ఉన్నారని ఎవరైతే దేవుని యొక్క కృపలో ఉన్నారో వారు క్రీస్తు మనసు గలవారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం గమనిస్తున్నాం అయితే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారు ధర్మశాస్త్రానికి లోనైన వారు వారిలో క్రీస్తు మనసు లేదని వారి కఠిన మనసు గలవారని మనం ధ్యానం చేశాం దేవుని యొక్క కార్యాలు గ్రహించకుండా దేవుని యొక్క కార్యాలు గ్రహించకుండా కఠినమైన మనసు గలవారు వారి కఠిన మనసు కారణం ఏంటో కొన్ని సంగతులు మనం తేటగా గత వారం ధ్యానం చేశాం మరికొన్ని సంగతులు మనం ఇప్పుడు చదువుకుందాం ప్రభు సహాయంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు 20వ వచనంలో ఇలా రాయబడింది ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవో నన్నెందుకు ఎలాగు చేసితువని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా ఇక్కడ దేవుడు కుమ్మరివాడుగా ఆయన మనుషులను కుమ్మరి పాత్రలుగా ఆయన పాత్రలుగా వారిని రూపించడాన్ని మనం ఇక్కడ ప్రస్తావించబడటం చూస్తున్నాం కుమ్మరివాడు పాత్రలను అతడు తయారు చేసేటప్పుడు అన్ని పాత్రలు ఘనత కొరకు కాదు కొన్ని ఘనహీనత కూడా వినియోగించబడతాయి కొన్ని ఘనహీనత కొరకు కూడా రూపించబడతాయి అనే సంగతి ఈ భాగంలో చూస్తున్నాం ఫరోను గురించి ఆలోచిస్తే ఫరో ఎందుకు నియమించబడ్డాడు మోషేను గురించి ఆలోచిస్తే మోషే ఎందుకు నియమించబడ్డాడు ఫరో గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 17వ వచనంలో ఇలా చెప్పాడు నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచురపరచుటకును
అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఫరోని ఎందుకు నియమించాడంటే ఫరో హృదయం కఠినమవటం ద్వారా ఫరో యొక్క హృదయ కాఠిన్యత వల్ల ఆయన అనేక సూచక్రియలు అనేక మహత్కార్యాలు చేయడం ద్వారా ఆయన యొక్క ప్రభావం అనేది ఆయన యొక్క బలం అనేది వెల్లడైంది. అంతేకాదు ఆయన నామం కూడా తెలియబడింది. యెహోవా అనే నామము ఆయన బయలుపరిచాడు. నిర్గమకాండం 6వ అధ్యాయంలో యెహోవాను నేనే అని చెప్పి నా బాహుబలంతో ఐగుప్తులు బరువుల క్రింద నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తానని ఆయన ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు. కాబట్టి యెహోవా అనే నామం బయలుపరచబడటానికి ఆయన బాహుబలము ఆయన యొక్క కార్యాలు వెల్లడవటానికి ఫరో నియమించబడ్డాడు. కానీ ఫరో కరుణించబడలేదు. ఫరో కఠినమైన మనసు గలవాడుగానే ఉన్నాడు. ఆ కఠినమైన మనసు కలిగిన ఫరో ద్వారా దేవుని యొక్క మహత్కార్యాలు దేవుని యొక్క గొప్ప కార్యాలు వెల్లడయ్యాయి. మనం ఆలోచన చేస్తే మోషేను కూడా దేవుడు నియమించాడు. అయితే మోషే నిర్గమకాండం 33వ అధ్యాయంలో దేవుని యొక్క కనికిరాన్ని కోరుకున్నాడు, దేవుని యొక్క కరుణను కోరుకున్నాడు. ఒకరినేమో కరుణిస్తున్నాడు, మరొకరేమో ఉగ్రతను అనుభవిస్తున్నారు. ఒకరేమో కరుణించబడుతున్నారు, ఒకరేమో ఉగ్రతను అనుభవిస్తున్నారు. ఆయన చిత్తమును ఎదిరించువాడెవడు, ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇక నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కదా, దేవుడే మోషేను కనికరించాడు కదా. అలాంటప్పుడు ఒకడు దేవుని చిత్తాన్ని ఎదిరించాడని ఎలా చెప్తాము? దేవుడు అసలు నేరం మోపడానికి అవకాశం ఎక్కడుంది? దేవుని యందు అన్యాయం ఉంది అని ఒకవేళ మనుషుడు ఆలోచన చేస్తే అప్పుడు పౌలు చెప్తున్నాడు, ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్ను ఎందుకు ఎలాగు చేసేవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. కొమ్మరివాడు పాత్రను రూపిస్తున్నప్పుడు ఆ తయారు చేయబడే పాత్రను నన్ను ఎందుకు ఎలా రూపొందిస్తున్నావని ప్రశ్నించవు కదా అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కూడా మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ముందుకు చదివితే కరుణాపాత్ర ఘటాలు, ఉగ్రత పాత్రమైన ఘటాలు, రెండు ఘటాలు మనకు అనిపిస్తున్నాయి. కుమ్మరివాడు రెండు రకాల ఘటములు చేస్తున్నాడు. ఒకటి ఘనత నిమిత్తమైన పాత్రలు, రెండవది ఘనహీనత నిమిత్తమైన పాత్రలు. ఇందులో ఘనత నిమిత్తమైన పాత్రలు కరుణాపాత్రలు, ఘనహీనత నిమిత్తమైన పాత్రలు ఉగ్రత పాత్రమైన ఘటములు. కాబట్టి ఈ పాత్రలు చూస్తున్నప్పుడు దేవుని అందు అన్యాయం కలదు అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు క్రింద ఏం చెప్తున్నాడంటే 22, అలాగే దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చేయించిన వాడై నాశనమునకు సిద్ధపడి, నాశనమునకు సిద్ధపడి అది అండర్లైన్ చేసుకోండి, నాశనానికి సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించననేమి. ఎందుకు కొంతమంది ఉగ్రతా పాత్రమైన ఘటాలు కొన్నారు, ఘనహీనత నిమిత్తమైన పాత్రలు కొన్నారంటే తేటగా చెప్తున్నాడు వారు నాశనమునకు సిద్ధపడ్డారు అని చెప్తున్నాడు. ప్రియులారా, గతంలో మనం ధ్యానం చేశాం, నేను యాకోబును ప్రేమించితిని యేసావును ద్వేషించితినని, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని, ఇంకా వారు పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుని యొక్క సంకల్పము చెప్పబడింది. ఈ సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు పుట్టకముందే నేను ప్రేమించాను, నేను ద్వేషించాను అని, వారు ఇంకా పుట్టకముందే నేను యాకోబును ప్రేమించితిని యేసావును ద్వేషించితిని అనే మాటను మనం చదివినప్పుడు యాకోబు ఇంకా పుట్టి మేలు కూడా చేయకముందే యాకోబు దేవుని ప్రేమలో ఉన్నాడు. ఈ సంగతిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని సంకల్పం అనేది మనం పుట్టిన తర్వాత ప్రారంభమయ్యేది కాదు. దేవుని యొక్క చిత్తం అనేది మన మేలు కీడుల మీద ఆధారపడేది కాదు. రోమాపత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక అన్నాడు. దేవుని సంకల్పం క్రియల మూలమైనది కాదు, అందుచేత అది మనం పుట్టిన తర్వాత నిర్ణయించబడేది కాదు. దేవుని సంకల్పం అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదివితే జగత్తు పునాది వేయబడక మునిపే మనం క్రీస్తులు ఏర్పాటు చేయబడ్డాం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ వచనం? ఆ వచనం అందరితో మాట్లాడట్లేదు, ఆ వచనం సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే సంఘములోనికి చేర్చబడుతున్నారో వారు పుట్టకముందే వారి విషయంలో దేవుని సంకల్పం ఉంది. ఇలాగ ఆలోచన చేయొద్దు,
వారు పుట్టక ముందే దేవుని సంకల్పన ఉన్నారు కాబట్టి సంఘములో చేర్చబడ్డారు అని చెప్పట్లేదు. సంఘం అనేది క్రీస్తులో నుంచి నిర్మించబడింది. ఎలాగైతే మొదటి స్త్రీ మొదటి పురుషుల నుంచి నిర్మించబడిందో అలాగే రెండవ మనుషుల్లో నుంచి సంఘం నిర్మించబడింది. ఈ రెండవ మనుషుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. కొలసి పత్రిక మొదటి అధ్యాయం 17 చూస్తున్నాం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న క్రీస్తులో సంఘం ఉంది. కాబట్టి ఎవరైతే సంఘంలోనికి చేర్చబడుతున్నారో వారి ఎడల దేవుని సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడిన దేవుని సంకల్పం. అనగా అది వారి క్రియల మీద ఆధారపడి ఉండదు. వారి మేలు వారి కీడును బట్టి దేవుడు మేలు చేస్తాడు అనేది కాదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. మేలు కలగటమే దేవుని సంకల్పం. ఆ మేలు కలగటం అనే దేవుని సంకల్పంలో ఉన్న సంఘము, ఆ సంఘములో ఉన్న మనము, మన మేలు కీడుల మీద దేవుని సంకల్పం ఆధారపడి ఉండదు. దేవుడు మేలు చేస్తాడు ఎందుకంటే మనం దేవుని సంకల్పంలో ఉన్నాం. ఎందుకు మనం దేవుని సంకల్పంలో ఉన్నామంటే మనం దేవుని సంఘంలో ఉన్నాం. దేవుని సంఘం ఎప్పుడుందంటే అది క్రీస్తు ఉన్నప్పుడే ఉంది. క్రీస్తు ఎప్పుడున్నాడంటే ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయన ఆది అయి ఉన్నాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏదో మన క్రియలను బట్టి దేవుడు తన సంకల్పం మారుస్తాడని, ఏదో మన క్రియలను బట్టి దేవుడు మనకు మేలు చేయడని ఆలోచన చేసేవారు సరిగ్గా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. మనము లోక సంబంధులం కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఈ మనము లోక సంబంధులం కాదు. లోకం అనేది మొదటి మనుషుల్లో నుంచి సృష్టించబడింది. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నాం, ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించాడు. అందుకని లోకము దేవుని సంకల్పంలో లేదు. దేవుని సంకల్పం అది పుట్టకముందే, మేలుకీడులు చేయకముందే, మనుషుని క్రియలతో సంబంధం లేనిది. క్రియలకు సంబంధం లేని సంకల్పం సంఘానికి మాత్రమే, ఎందుకంటే సంఘమే క్రియలకు సంబంధము లేని నిబంధనలో ఉన్నది. దాని పేరే విశ్వాసం అనే నిబంధన. కాబట్టి ఎంతమంది విశ్వాసానికి విధేయులయ్యారో వారందరూ దేవుని సంకల్పంలో ఉన్నారు. ఈ మాట మీ చెవిని పడితే మీరు ధన్యులు. ఎంతమంది విశ్వాసానికి విధేయులయ్యారో వారు దేవుని సంకల్పంలో ఉన్నారు. విశ్వాసానికి విధేయులు కానివారు అనగా సువార్తకు లోబడని వారు అనగా దేవుని యొక్క సంకల్పంలోనికి వారు రాలేదు. వారు దేవుని సంకల్పంలోనికి రాలేదండి. ఒక వ్యక్తి విశ్వాసానికి విధేయుడు కాలేదంటే, సువార్తకు లోబడలేదంటే అతడు ధర్మశాస్త్రానికి లోనై ఉన్నాడు అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చదివితే, సర్వలోకం ధర్మశాస్త్రమునకు లోనై ఉన్నది. అంటే సర్వలోకం క్రియలకు లోనై ఉన్నది. అనగా ధర్మశాస్త్రము అంటే క్రియల నిబంధన అని అర్థం. రోమాపత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే అర్థమవుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12లో కూడా ఈ మాట ఉంది. ధర్మశాస్త్రం అనేది విశ్వాస సంబంధమైంది కాదు. అందుకని సర్వలోకం కూడా శిక్షావిధిలో ఉన్నది. శిక్షావిధిలో ఉన్న లోకాన్ని ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రానికి లోనై ఉన్నది అని చెప్తున్నాడు. ఇంకా తేటగా చెప్పాలనంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, పాపమునకు లోనై ఉన్నది. ఈ లోకమంతా కూడా పాపానికి లోనై ఉన్నది. అనగా వారు పాపము నుండి విమోచించబడిన వారు కాదు. మరి సంఘం అంటే ఎవరు? పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాం, యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు దేవుని సంఘం. విలువ పెట్టి కొనబడిన వారు దేవుని సంఘం. అపొస్తలుల కార్యాల గ్రంథం 20:28లో చూస్తున్నాం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంఘం. పాపమునకు లోనైన వారు లోకం, విమోచించబడిన వారు సంఘం. లోకం అనేది ఆదాము నుండి సృష్టించబడింది, కానీ సంఘం అంటే క్రీస్తు యేసునందు నూతనముగా సృష్టించబడిన వారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము. ఆయన ఆదాము కంటే ముందుటివాడు. ఆయన మూలంగా సమస్తం కలిగింది. యోహాను సువార్త 1:3,
ఆయనే సమస్తానికి ఆధారభూతుడు కొలసీపత్ర 1:17 కాబట్టి మనం క్రీస్తులో ఉన్నామో మనం మొదటి పురుషులలో లేమో మనం మొదటి మనుషులలో లేమో మనం రెండో మనుషులలో ఉన్నాం మనం మొదటి ఆదాములో లేమో మనం కడపటి ఆదాములో ఉన్నాం మనం క్రియలకు లోనైన వారం కాదు మన విశ్వాసానికి లోనైన వారం విశ్వాసము అనే నిబంధనలోనికి మనం చేర్చబడ్డాం కాబట్టి మనం దేవుని సంకల్పంలోనికి చేర్చబడ్డాం ఈ దేవుని సంకల్పం గురించి మరింత వివరణ ఇప్పుడు మనం వింటున్నాం నాడు యాకోబు నేను ప్రేమించాను అని చెప్పాడు యాకోబు ఇంకా పుట్టక ముందే దేవుని సంకల్పం ఒకవేళ యాకోబు పుట్టిన తర్వాత దేవుడు ప్రేమిస్తే అప్పుడు యాకోబు దేవుని పట్ల చూపిన ప్రేమకు యాకోబు దేవుని పట్ల చూపిన విధేయతకు దేవుడు ప్రేమించాడు అని అర్థం ఉంటది యాకోబు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే నేను యాకోబును ప్రేమించాను అంటున్న అర్థం ఏంటంటే దేవుడు యాకోబును ఎలాంటి సంకల్పంలోకి ఆయన చేర్చుకున్నాడు అంటే దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం ఏంటంటే అది క్రియలకు సంబంధించిన నిబంధన కాదు అందుకనే యాకోబు అంటే అర్థం ఏంటంటే యాకోబు నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు యెడల దేవుని యొక్క సంకల్పం ఏంటంటే వారు క్రియల మూలమైన నీతిలో అనగా ధర్మశాస్త్ర మూలమైన నీతిలో అనగా ధర్మశాస్త్ర సంబంధులుగా ఉండటం దేవుని చిత్తం కాదు ఆదికాండం 15లోనే దేవుడి విషయాన్ని తేటపరిచాడు అబ్రహాముతో చెప్తూ అన్నాడు నీ నాలుగో తరం వారు ఇక్కడికి మరలా వస్తారు అంటే అబ్రహాములో నుంచి వచ్చిన నాలుగో తరం వారు ఇశ్రాయేలీయులు వారిని దేవుడు విశ్వాస సంబంధులుగానే చూశాడు ఎలాగైతే అబ్రహాము విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడిచాడో ధర్మశాస్త్రానికి 430 సంవత్సరాల ముందు బ్రతికాడు ధర్మశాస్త్రం అనే క్రియల మూలమైన నీతి రావటానికి 430 సంవత్సరాల ముందు బ్రతికాడు ఆ అబ్రహాముకు దేవుడు ఆదికాండం 12:7 వచనంలో కనానును వాగ్దానం చేశాడు అదే వాగ్దానాన్ని ఆదికాండం 15 అబ్రహాము యొక్క నాలుగో తరం వారికి ఆయన వాగ్దానం చేశాడు కానీ ఇశ్రాయేలీయులు ఆ నిబంధనల వరకు కొనసాగలేదు కాబట్టి ప్రియులారా యాకోబును నేను ప్రేమించితిని అంటే అర్థం ఏంటంటే అది క్రియలకు సంబంధించిన నిబంధన కాదు అందుచేత ఆ నిబంధనలోనికి ఇప్పుడు మనం చేర్చబడ్డాం మనమంటే మనమెవరం మనమంటే సంఘమే కానీ సంఘం అంటే కూడా ఎవరంటే అబ్రహాము సంతానమే గలతి పత్రిక 3:29 వచనం ప్రకారం క్రీస్తు సంబంధులు అబ్రహాము సంతానం గలతీయులకు రాసిన పత్రిక 3:7 వచనం ప్రకారం విశ్వాస సంబంధులు అబ్రహాము సంతానం మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం కాబట్టి మన అబ్రహాము సంతానం అయ్యాం కాబట్టి ప్రభు చెప్తున్నాడు నేను యాకోబును ప్రేమించితిని ఆ యాకోబు ఎవరు ఇశ్రాయేలీయులు అయితే ఆ ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలీయులు కాదు అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ వారసులు కాదు ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయులు అనే పేరు మనకి ఇవ్వబడింది చూడండి గలతీయులకు రాసిన పత్రిక 6:10 వచనం కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేదు మనం ఎక్కడికి చేరుకున్నాం విశ్వాస గృహం విశ్వాసానికి విధేయులయ్యే వారితో మనం చేర్చబడ్డాం విశ్వాసానికి విధేయులైన వారితో మనం చేర్చబడ్డాం సువార్తకు లోబడిన వారితో మనం చేర్చబడ్డాం ఈ విశ్వాస గృహంలో ఉన్న వారిని ఏమని పిలుస్తున్నాడు 16వ వచనం క్రొత్త సృష్టి అనే పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపను కలుగుగాక గాడ్స్ ఇజ్రాయేల్ దేవుని ఇశ్రాయేలు ఇశ్రాయేలులందరూ ఇశ్రాయేలు కాదు దేవుని ఇశ్రాయేలీలే ఇశ్రాయేలీలు ఎవరు దేవుని ఇశ్రాయేలీలు శరీరమందు సున్నతి పొందిన వాళ్ళు కాదు క్రొత్త సృష్టి పొందినవారు అనగా ఆత్మయందు సున్నతి పొందినవారని 15వ వచనంలో చెప్తున్నాడు కాబట్టి ఎందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో అనగా క్రీస్తు యేసునందు సృష్టించబడ్డారో ఆ క్రొత్త సృష్టే దేవుని ఇశ్రాయేలు కాబట్టి నేను యాకోబును ప్రేమించితిని అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలను నేను ప్రేమించితిని అని అర్థం ఆ ఇశ్రాయేలీలు ఎవరనంటే అబ్రహాము సంతానమే ఇశ్రాయేలీలు కాబట్టి అబ్రహాము గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళందరూ ఇశ్రాయేలీలు కాదు అబ్రహాము నడిచినట్టే విశ్వాసం యొక్క అడుగుజాడలో నడిచిన వారందరూ అబ్రహాము సంతానమే ఇశ్రాయేలీలే చూద్దాం రండి రోమీయులకు రాసిన పత్రిక 4:12 మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొని వారికి తండ్రి అగుటకు అతడు ఆగురుతూ
పొందెను. అబ్రహాము సున్నతి పొందిన తర్వాత విశ్వాసం కాదు, అతడు సున్నతి పొందక మునిపే అతడు విశ్వాసాన్ని నీతిని అతడు పొందుకున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము సున్నతి పొందాడు. కానీ ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము విశ్వాస మూలంగా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆ విశ్వాస మూలమైన నీతిని దేవుడు అబ్రహాముకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహాము ఆశీర్వచనాన్ని పొందుకున్నాడు. సున్నతి పొందక మునిపే నీతిని పొందుకున్నాడు, సున్నతి పొందక మునిపే ఆశీర్వచనాన్ని పొందుకున్నాడు. కాబట్టి సున్నతికి ఆశీర్వాదానికి సంబంధం లేదు, సున్నతికి నీతికి సంబంధం లేదు. కాబట్టి సున్నతి పొందిన ఇశ్రాయేలీయులే ఇశ్రాయేలీయులు కాదు, సున్నతి పొందని అన్యజనులు కూడా అబ్రహాము సంతానం అవటానికి దేవుని యొక్క ప్రణాళిక. సున్నతి అనే గుర్తు ఎందుకు వచ్చింది? 11వ వచనం, మరియు సున్నతి లేని వారైనను అంటే అన్యజనులు నమ్మిన వారు అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. సున్నతి అనేది ఎప్పుడు పొందాడు? విశ్వాసం వలన నీతిని పొందాక పొందాడు. కాబట్టి సున్నతి కలిగిన యూదులు మాత్రం ఇశ్రాయేలీలు కాదు, ఆత్మయందు సున్నతి పొందిన వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. అలాగే బాహ్యమందు సున్నతి పొందిన వాళ్ళందరూ ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళు కూడా ఆత్మయందు సున్నతి పొందితేనే దేవుని ఇశ్రాయేలీలు. అనగా ఎవరు విశ్వాసానికి విధేయులు అవుతున్నారో వారే అబ్రహాము సంతానం. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం యొక్క అడుగుజాడలు కలిగిన వాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 30వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయం 30వ వచనం, దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. సున్నతి కలిగిన వారు విశ్వాసం ద్వారా నీతిమంతులు, సున్నతి లేని వారు విశ్వాసం ద్వారా నీతిమంతులు. అయితే సున్నతి గలవారు వారు దేవోక్తులు కలిగిన వారు. యూదులకు దేవోక్తులు ఉన్నాయి, ప్రవక్తలందరూ ఇశ్రాయేలీయులతో మాట్లాడారు. కాబట్టి వారు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ ప్రవక్తలు వారు రాసిన లేఖనముల యందు వ్రాయబడిన సువార్త, ఆ సువార్తను విని మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మెట్టుకు యూదులైనా విశ్వాసం ద్వారానే నీతిమంతులు, అన్యజనులైనా విశ్వాసం ద్వారానే నీతిమంతులు. ఒక విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం ఇంకా సున్నతి పొందక మునిపే, అనగా ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాం సున్నతి పొందక మునిపే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుని యొక్క వాక్యం చెప్పింది, నీ అందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. ఆ మాట గలతీ పత్రిక 3వ అధ్యాయం 8లో రాశాడు, నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. అంటే అన్యజనులకు కూడా విశ్వాస మూలమైన నీతి కలుగుతుందని దేవుడు ముందుగా చూశాడు అని ఆ వచనంలో రాయబడింది. కాబట్టి కేవలం యూదులు ఇశ్రాయేలీయులు కాదు, అన్యజనులు కూడా, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కూడా అబ్రహాము సంతానమే, ఇశ్రాయేలీలే. అంతేకాదు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినంత మాత్రం చేత అందరూ ఇశ్రాయేలీయులు కారు. ఎందుకంటే వారు అబ్రహాము నడిచిన విశ్వాసము అడుగుజాడలో వారు నడవలేదు, అబ్రహాము ఉన్న నిబంధనలో వారు ఉండలేదు, అబ్రహాము క్రియలకు సంబంధము లేని సంకల్పంలో ఉన్నాడు. దేవుడు అదే సంకల్పాన్ని యాకోబు పట్ల అంటే ఇశ్రాయేలీల పట్ల కలిగి ఉన్నాడు. కానీ ఆ ఇశ్రాయేలీల్లో చాలామంది లేరు, అనగా వారు క్రియలకు సంబంధించిన నిబంధనలోనికి వారు వెళ్ళారు. దానినే రోమాపత్రిక 4వ అధ్యాయము 14లో ధర్మశాస్త్ర సంబంధులు అన్నాడు. అబ్రహాము విశ్వాసాన్ని అనుసరించిన వారు, అనగా అబ్రహాము విశ్వాస సంబంధి, అలాగే ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు విశ్వాస సంబంధులు. అయితే విశ్వాసానికి విధేయులు కాని వారందరూ ధర్మశాస్త్ర సంబంధులు. ఇప్పుడు మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా, ధర్మశాస్త్ర సంబంధులు ఏమంటున్నాడంటే ఉగ్రతా పాత్రమైన ఘటములు. వారు ఉగ్రతా పాత్రమైన ఘటములు, వారు దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నారు. అయితే విశ్వాస సంబంధులు ఏమంటున్నాడంటే కరుణాపాత్ర ఘటములు అంటున్నాడు. ఉగ్రత పాత్రమైన ఘటాలు, కరుణాపాత్ర ఘటాలు. ధర్మశాస్త్రానికి లోనైన వారందరూ ఉగ్రత పాత్రమైన ఘటాలే. ధర్మశాస్త్రానికి లోనైన వారందరూ కూడా ఉగ్రత పాత్రమైన ఘటములని, విశ్వాసమునకు విధేయులైన వారందరూ కూడా కరుణాపాత్ర ఘటములని పిలువబడుతున్నారు. ఇంతగా ధర్మశాస్త్రానికి లోనైన వారు ఎవరు? నేను ఇందాక చెప్పాను, రోమాపత్రిక 3వ అధ్యాయం
పంతొమ్మిదో వచనం ప్రకారం సర్వలోకం కూడా ధర్మశాస్త్రానికి లోనై ఉంది కాబట్టి సర్వలోకం కూడా ఉగ్రత పాత్రమైన గటాలే గట విశ్వాసానికి విధేయులైన వారేమో సంఘమని పిలువబడ్డారు ధర్మశాస్త్రానికి లోనైన వారేమో వారు సర్వలోకమని పిలువబడ్డారు వినండి ఈ లోకములో జన్మించిన మనమందరం కూడా లోక సంబంధులమే అయితే మనకు సువార్త ప్రకటించబడినప్పుడు మనకు దేవుని సంకల్పం ప్రకటించబడిందని అర్థం ఎందర సువార్తకు విధేయత చూపించారో అనగా యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం మృతి పొందాడని సమాధి చేయబడ్డాడని లేఖనముల ప్రకారం ఆయన మూడో దినాన లేపబడ్డాడని ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టగా లేపబడ్డాడని వ్రాయబడిన దేవుని సంకల్పం వ్రాయబడిన దేవుని యొక్క చిత్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు పాప క్షమాపణ పొందుకుంటున్నారు అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 43 ప్రకారం విశ్వాసానికి విధేయులైన వారు అనగా పాప క్షమాపణ పొందినవారు అక్కడే రాయబడిన మరొక మాట అక్కడే వ్రాయబడిన మరొక మాట విశ్వాసానికి విధేయులైన వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పాప క్షమాపణ పొందినవారు పరిశుద్ధాత్మను పొందినవారు పరిశుద్ధాత్మను పొందిన వారిని దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుని కుమారులు కుమారులకే కుమారునాత్మని ఇస్తాడు వారు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు పాప క్షమాపణ పొందారు కాబట్టి వారు దేవుని కుమారులని పిలవబడే అధికారం దేవుడు వారికి ఇస్తున్నాడు అది యోహాను సువార్త 1వ అధ్యాయం 12లో మనం చూస్తున్నాం కాబట్టి విశ్వాసానికి విధేయులైన వారు వారు పాప క్షమాపణ పొందిన వారు వారు పరిశుద్ధాత్మను పొందిన వారు వారు దేవుని కుమారులు కాబట్టి దేవుని కుమారులు మాత్రమే ఘనత నిమిత్తమైన పాత్రలు సర్వలోకం కూడా ఘనహీనత నిమిత్తమైన పాత్రలు దేవుని కుమారులు మాత్రమే కరుణా పాత్రలు సర్వలోకం కూడా ఉగ్రత పాత్రమైన ఘటములే సర్వలోకం కూడా ఉగ్రత పాత్రమైన ఘటాలు దేవుని కుమారులు పాప క్షమాపణ పొందిన దేవుని కుమారులు పరిశుద్ధాత్మను పొందిన దేవుని కుమారులు మాత్రమే ఘనత నిమిత్తమైన పాత్రలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి మనం చదివితే అక్కడ కూడా ఘనత నిమిత్తమైన పాత్రలు ఘనహీనతకు నిమిత్తమైన పాత్రలు ఉన్నాయి కానీ ఆ సందర్భం వేరు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోని సందర్భం వేరు తిమోతి పత్రికలో ఉన్న సందర్భం సంఘములో ఉన్న వారిలో దేవుని ఇంటిలోనికి చేర్చబడిన వారిలో ఘనత నిమిత్తమే వాడబడుతున్న పాత్రలు ఘనహీనత నిమిత్తమే వాడబడుతున్న పాత్రలు ఉన్నారు ఆ సందర్భం వేరు కానీ రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏంటంటే ఉగ్రత పాత్రలు కరుణా పాత్రలు ఎవరు ఉగ్రత క్రింద ఉన్నారంటే సర్వలోకము దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నది దేవుని సంఘం మాత్రం దేవుని యొక్క కరుణలో ఉన్నది మీరు సంఘములో చేర్చబడితే మీరు దేవుని సంకల్పంలోకి చేర్చబడతారు దేవుని యొక్క కనికరములోకి దేవుని యొక్క కరుణలోకి చేర్చబడతారు ధర్మశాస్త్రానికి లోనైన వారు ఎందుకు ఉగ్రత ఘటములు అనేది మనం చూద్దాం ధర్మశాస్త్రానికి లోనైన వారు ఎందుకు ఉగ్రత ఘటములని పిలువబడుతున్నారు రోమాపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును సర్వలోకము ధర్మశాస్త్రానికి లోనై ఉన్నది ఆ ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది ఎందుకంటే అది అతిక్రమములను జ్ఞాపకం చేస్తుంది బయలుపరుస్తుంది ఆరోపిస్తుంది వెల్లడి చేస్తుంది వినండి ధర్మశాస్త్రానికి సువార్తకున్న తేడా సువార్త దేవుని నీతిని బయలుపరుస్తుంది ధర్మశాస్త్రము పాపాన్ని బయలుపరుస్తుంది చూడండి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం వేళయనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుతుంది పాపం తెలియబడుతుంది 21వ వచనం ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచున్నది ధర్మశాస్త్రం దేవుని నీతిని బయలుపరచదు ధర్మశాస్త్రం పాపాన్ని బయలుపరిచింది మరి దేవుని నీతిని ఏది బయలుపరిచింది రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం
రోమీలకు రాసిన పత్రిక 1:17 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి సువార్త యందు బయలుపరచబడుచున్నది. రోమాపత్రిక 1:16 సువార్తను గురించి వ్రాసి 17 చెప్తున్నాడు, సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. రెండు విషయాలు గమనించండి. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది, ఎందుకంటే అది అతిక్రమాన్ని తెలియజేస్తుంది. కానీ సువార్త దేవుని నీతిని బయలుపరుస్తుంది. ధర్మశాస్త్రం పాపాన్ని తెలియజేయటం మంచిదే కదా అని అనుకుంటే, రోమాపత్రిక 3:19-21 మూడు వచనాలు కలిసి ఉన్నాయి. నేను 20 చెప్పాను, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుతుంది అనే వచనం చెప్పాను. ఆ 20 పాపాన్ని తెలియజేసే ధర్మశాస్త్రం గురించి చెప్తుంది. కొంతమంది మంచిదే కదా అనుకుంటున్నారు. సరే మంచిది అనుకోండి, ఆ మంచిది అని మనం ఏదైతే చెప్తున్నామో అది ఎప్పుడు తెలియబడుతుంది? దాని క్రియలు చేస్తున్నప్పుడు తెలియబడుతుంది. ఆ ప్రయత్నంలో వారు పాపులను తీర్పు పొందుతున్నారు. చాలా తేటగా అక్కడ చెప్పాడు రోమాపత్రిక 3:20 ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడడు. అప్పుడు చెప్తున్నాడు ధర్మశాస్త్రం వలన పాపమని ఎట్టిదో తెలియబడుతుంది. పాపాన్ని తెలుసుకోవటం కోసం ధర్మశాస్త్రాన్ని ఆచరించట్లేదు, నీతిమంతులుగా తీర్చబడాలని ఆ క్రియలను ఆచరిస్తున్నప్పుడు ఆ మంచి ఆజ్ఞలు, ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలు, నీతి కలిగిన ఆజ్ఞలు, ఉత్తమమైన ఆజ్ఞను అనగా ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, నీతిమంతులుగా తీర్చబడ్డానికి దాన్ని అనుసరించేటప్పుడు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని, నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినని రోమాపత్రిక 7:14 తెలియబడింది. కాబట్టి అది పాపాలను తెలియజేస్తుంది కానీ నీతిమంతులుగా తీర్చదు. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ధర్మశాస్త్రం కాదు. దేవుని యొక్క సంకల్పం క్రియలకు సంబంధము లేనిది. దేవుని యొక్క సంకల్పం క్రియల సంబంధమైనది కాదు ప్రియులారా. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. ధర్మశాస్త్రం వలన దేవుని నీతి బయలుపడట్లా, ధర్మశాస్త్రం వలన దేవుని నీతి బయలుపడట్లా. మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ పదాజ్ఞలు కూడా పాపాన్ని తెలియజేస్తున్నప్పుడు మనం మంచి చేయవచ్చు ఆ పాపం చేయకూడదు అని అనుకుంటే అలా లేదు. అక్కడ అలా రాయబడలేదు. అక్కడ ఎలా వ్రాయబడింది? దాని మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నం చేసినప్పుడే మనం పాపులమనే తీర్పు వస్తుంది, శిక్షకు పాత్రులమనే తీర్పు వస్తుంది. అంతేగాని ఆ క్రియల మూలంగా నీతిమంతులుగా ఎవరూ తీర్చబడలేరు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. దేని ద్వారా అంటే సువార్త ద్వారా. రోమాపత్రిక 1:17 సువార్తకు ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది, అది సువార్త ద్వారా బయలుపడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రానికి సువార్తకు సంబంధం లేదు. సువార్త అంటే ఏంటి? అక్కడే రోమాపత్రిక 1:17 ఉంది, విశ్వాస మూలమైన జీవితం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే సువార్త అంటే విశ్వాసము. కానీ ధర్మశాస్త్రం ఆచరించాల్సిందే, అది విశ్వాసం కాదు. గలతి పత్రిక 3:12 ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. కాబట్టి ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. ధర్మశాస్త్రం వలన పాపం అనగట్టిదో తెలియబడుతుంది. ఇంకో మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా, పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథము మన పాపాలను తెలియజేస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథం పాపాలను తెలియజేయట్లేదు. ఏం తెలియజేస్తుందో చూడండి, రోమాపత్రిక 3:21 ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం దేవుని నీతిని బయలుపరుస్తుంది, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటాన్ని గురించి ప్రవక్తలు ధర్మశాస్త్ర గ్రంథం అంటే విధిరూపకమైన ఆజ్ఞలు కాదు, ధర్మశాస్త్ర గ్రంథం అంటే గ్రంథములో వ్రాయబడినవన్నీ కూడా మోషే గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తున్నాయి. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడని సాక్ష్యమిస్తున్నాయి. లోకాసువార్త 24:44 ఈ మాట చూస్తున్నాం. అందుచేతనే పరిశుద్ధ గ్రంథం పాపాలు తెలియజేసేది కాదు, పరిశుద్ధ గ్రంథం
దేవుని నీతిని బయలుపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథం అనేది విశ్వాస సంబంధమైనది, కానీ రాతి పలకల మీద వ్రాయబడింది అనగా విద్రోపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. అది విశ్వాస సంబంధమైనది కాదు, అది ఆచార సంబంధమైనది. ఇంకో మాట కూడా నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ధర్మశాస్త్రంలోకి వేరుగా బయలుపరచబడే నీతిని గూర్చి, అనగా యేసుక్రీస్తునందరి విశ్వాస మూలముగా కలిగే నీతిని గూర్చి లేఖనములన్నీ సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి లేఖనములలో వ్రాయబడినవన్నీ కూడా విశ్వాసమూలమైన నీతిని గూర్చి వాగ్దానం చేస్తున్నాయి. ఒకసారి మీరు రోమాపత్రిక 1:7 కలుసున్నాయి, అందులో ఒక మాట రాయబడింది, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. సో ప్రవక్తలందరూ కూడా ఏం రాశారనంటే సువార్తను గూర్చిన వాగ్దానం రాశారు, అనగా యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగే నీతిని గూర్చి రాశారు. మరి ధర్మశాస్త్రం అంటే ఏంటి? రాతి పలకల మీద వ్రాయబడిన పదాజ్ఞలు. ఈ పదాజ్ఞలు అవి లేఖనాలకు సంబంధించినవి కాదు, ఎందుకంటే లేఖనములు విశ్వాస మూలమైన నీతిని చెప్తున్నాయి, కానీ విధిరూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్ర మూలమైన నీతిని చెప్తున్నాయి. లేఖనములన్నింటిలో వ్రాయబడింది ఏంటంటే పాపక్షమాపణిచ్చే రక్తం, పాపక్షమాపణిచ్చే రక్తం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 10:43, ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. కాబట్టి ప్రవక్తలందరూ కూడా పాపములను క్షమించే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు విధిరూపకమైన ఆజ్ఞలు వచ్చాయి. నిర్గమాకాండం 32:2 మోషే రాతి పలకలు తీసుకొని కొండ దిగి వచ్చాడు, కోపపడి వాటిని పగలగొట్టాడు. ఆ తర్వాత మరలా కొండ మీదకి వెళ్తే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని మందసం లోపల పెట్టాడు. ఇదే పాత నిబంధన. ఈ పాత నిబంధనను బట్టి బలులు నియమించబడ్డాయి, హెబ్రీ పత్రిక 10:9. కానీ అవి దేవుని చిత్తం కాదు, నువ్వు బలిని అర్పణను కోరలేదు. హోషే గ్రంథం 6:6 కూడా చూస్తున్నాను, నేను బలిని కోరను కనికరమునే కోరుతున్నాను. కాబట్టి బలులు దేవుడు ఎందుకు కోరలేదంటే ఇవి విధిరూపకమైన ఆజ్ఞలు గల నిబంధనను బట్టి నియమించబడ్డాయి. అయితే ఈ రక్తం, బలుల రక్తం వలన పాపాలు క్షమించబడవు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరూ లేఖనాలన్నీ పాపములు క్షమించే క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాయి. మరి పాప క్షమాపణ ఇవ్వలేని, పాపములను తీసివేయలేని పాప క్షమాపణ ఇవ్వలేని బలులు దేవుని యొక్క లేఖనాలకు సంబంధించినవి కాదు. అవన్నీ కూడా విధిరూపకమైన ఆజ్ఞలను బట్టి నియమించబడ్డాయి. అవన్నీ ఎందుకు వ్రాయబడ్డాయంటే విధిరూపకమైన ఆజ్ఞలు వచ్చాయి కాబట్టి దానిని బట్టి నియమించిన బలులు రాయబడ్డాయి. అయితే ఆ బలుల యొక్క నిజస్వరూపం క్రీస్తే. ఆ బలులు మాటిమాటికి అర్పిస్తున్నారు, అవి పాపములను తీసివేయలేకపోతున్నాయి, వాటి వలన పాపజ్ఞప్త ఆరాధకుని కలుగుతుంది, అవి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగించట్లేదు. కానీ ఆ బలుల యొక్క నిజస్వరూపం క్రీస్తే. యేసుక్రీస్తు సదాకాలం నిలిచే బలి అర్పించాడు, హెబ్రీ పత్రిక 10:12-13 మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ విధిరూపకమైన ఆజ్ఞలు గల నిబంధన పాపాన్ని తెలియజేయటం ద్వారా దేవుని ఉగ్రత అనేది వస్తుంది. కాబట్టి ఈ సర్వలోకం కూడా ఉగ్రతా పాత్రమైన ఘట్టాలు, ఎందుకంటే వారు పాపమును తెలియజేసే క్రియలకు సంబంధమైన నిబంధనలు ఉన్నారు. ఒకవేళ వారు విశ్వాసానికి విధేయులైతే వారి పక్షంగా నీతిని తెలియజేసే క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఇద్దరు పురుషులు మనకు కనిపిస్తున్నారు, మొదటివాడు ధర్మశాస్త్రం, రెండవ వాడు ప్రభు అయిన క్రీస్తు. రోమీయులకు రాసిన పత్రిక 7:4 చదివితే మీకు అర్థమవుతుంది. మనమందరం కూడా యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు మనం ధర్మశాస్త్రం నుంచి విమోచించబడి మృతుల్లో నుండి లేచిన క్రీస్తును మనం చేరుకున్నాం. హెబ్రీ పత్రిక 12:24 ప్రకారం క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తునందుకు మనం వచ్చాం, సియోను కొండ దగ్గరికి మనం వచ్చాం, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం దగ్గరికి వచ్చాం. ధర్మశాస్త్రం గురించి ఆలోచించండి, అతడు పాపాలు జ్ఞాపకం చేసి ఉగ్రతను పడటానికి కారణమవుతున్నాడు. కానీ యేసుక్రీస్తు గురించి ఆలోచించండి, ఆయన ఎవరు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తము వంటి రక్తం కాదు, కయ్యేను దోషి అని శిక్షకు పాత్రుడని యేసుక్రీస్తు రక్తం, హేబేలు రక్తం వల్లే యేసుక్రీస్తు రక్తం చెప్పట్లేదు. యేసుక్రీస్తు రక్తము పరలోకములో ఉన్నది, పరలోకంలో పాపాలు తెలియజేయబడట్లేదు,
పరలోకంలో మనకు యేసుక్రీస్తు నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాదిగా తండ్రి వద్ద మనకున్నాడు. మనమంటే సంఘం. లోకానికి ఉత్తరవాది లేడు. యేసుక్రీస్తు లోకానికి ఉత్తరవాది కాదు, మధ్యవర్తి కాదు. ఆయన సంఘము కొరకై అనగా పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనం చేస్తున్నాడు. రోమాపత్రిక 8:27 ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. అనగా ఎంతమంది అయితే సంఘములోకి చేర్చబడుతున్నారో ఆ సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడని ఎఫెసి పత్రిక 1:22-23 మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఎందుకు కరుణాపాత్ర ఘటాలు, లోకం ఎందుకు ఉగ్రత పాత్రమైన ఘటాలంటే దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. ఎందుకంటే కుమ్మరివాడు పాత్రలు చేసేటప్పుడు కొన్ని ఘనత కోసం చేస్తాడు, కొన్ని ఘనహీనత కోసం చేస్తాడు. కొందరు నాశనానికి సిద్ధమైపోయి వారంతటి వారే ఉగ్రత పాత్రమైన ఘటాలు ఉన్నారు. మరికొంతమంది సువార్తను అంగీకరించి విశ్వాసానికి విధేయులు అవటం ద్వారా వారు కరుణాపాత్ర ఘటాలుగా ఉన్నారు. ఇందులో దేవుడు బలవంతంగా చేసింది ఏమీ లేదు, ఇందులో మనుషుడు చేస్తుంది కూడా ఏమీ లేదు. ఎందుకంటే సువార్తను నమ్మటం అనేది పని కాదు. రోమాపత్రిక 4:4, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసము ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి నీతిని గురించి అక్కడే చెప్తున్నాడు, నీతి దానమే కానీ రుణము కాదు. కాబట్టి ఎంతమంది యేసుక్రీస్తు సువార్తను అంగీకరిస్తున్నారో అనగా విశ్వాసానికి విధేయులు అవుతున్నారో వారు ఏ పని చేయకుండానే దేవుని సంకల్పంలోనికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనిషికి క్రెడిట్స్ లేవు, అలాగని దేవుణ్ణి నిందించడానికి కూడా అవకాశం లేదు. దేవుడు ఎవరిని బలవంతంగా ఉగ్రత పాత్రలుగా ఉంచలేదు, దేవుడు ఎవరిని బలవంతంగా కరుణాపాత్రలుగా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప అంటే కొందరి కోసమే, కేవలం సంఘంలో ఉండేవారి కోసమే, వాళ్ళు కూడా అంతకుముందే ఏర్పాటు చేయబడ్డారు, వాళ్ళ కోసం యేసుక్రీస్తు మరణించాడని లేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు. కాబట్టి సువార్త అనేది కొందరికి కాదు. అపోస్తుల కార్యాల గ్రంథం 10:36 ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తిమోతి పత్రికలో చెప్పాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయదానముగా తను తానే సమర్పించుకున్నాడు అందరి కొరకు. కాబట్టి పేతురు రాసిన 2:3 చెప్తున్నాడు, అంతట అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి. అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి ఉగ్రత పాత్రమైన ఘటాల మీద ఆయనకి ఇంకా దీర్ఘశాంతం ఉంది. వాళ్ళు ఇప్పుడైనా కరుణలోకి వస్తారేమో, వారు ఇప్పుడైనా కృపలోకి వస్తారేమో, ఇప్పుడైనా వారు విశ్వాసానికి విధేయులు అవుతారేమో అని సువార్త ప్రకటన అనేది వారికి జరుగుతుంది. కానీ విశ్వాసానికి ఆల్రెడీ విధేయులైన వారు అనగా సువార్తను అంగీకరించిన వారు కరుణాపాత్ర ఘటాలుగా ఉన్నారు. ఉగ్రత పాత్రమైన ఘటాలను దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అంటే వారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన సంకల్పంలోనికి, ఆయన చిత్తంలోనికి, ఆయన కరుణలోనికి, ఆయన కనికరంలోనికి, ఆయన ప్రేమలోనికి ఆయన పిలుస్తున్నాడు. ఇంకా ఎవరైనా మాటలు వింటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క విశ్వాసమునకు, యేసుక్రీస్తు యొక్క సువార్తకు మీరు లోబడితే చాలు, మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారుగా, క్రియలకు సంబంధం లేని దేవుని సంకల్పంలో, మేలు చేయటకే సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుని యొక్క చిత్తంలో, దేవుని సంకల్పంలో మీరు చేర్చబడతారు. దేవుని యొక్క చిత్తం అనేది మేలే కానీ కీడు కాదు, అది క్షేమమే కానీ అది కీడు కాదు. అందుచేత ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ మనం ఎవరమంటే సంఘమే. ఆ సంఘము కొరకే క్రీస్తు పరలోకంలో ఉత్తరవాదిగా ఉన్నాడు. సో 2 జ్ఞాపకం చేస్తున్నాను. ధర్మశాస్త్రము పాపములను తెలియజేస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రము వలన విధించబడిన బలులు, వాటి రక్తము పాపాలు క్షమించదు, పాపాలను తీసివేయదు. కాబట్టి పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది అది పుట్టిస్తుంది. అందుకని లోకమంతా స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రమే ఉంది. కానీ ఎవరు విశ్వాసానికి విధేయులయ్యారో వారు దేవుని ఉగ్రత క్రింద లేరు. ఒకసారి చదువుదాం, 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2. ఎఫెసీ పత్రిక 2:3 చూడండి, 2:3. వారితో కలిసి, అంటే ఇప్పుడు సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు లోకంలో వాళ్ళు ఉన్నాడప్పుడు
ఇప్పుడు సంఘములో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. వారితో కలిసి, వారంటే లోకం, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు అంటే ప్రభు నమ్మకమునుపు, విశ్వాస సంబంధులు కాకమునుపు, సంఘములోనికి చేర్చబడకమునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. క్రింద అంకివేసి ఏముంది చూడండి, ఉగ్రత పిల్లలంగా ఉన్నాము అన్నాడు. లోకమంతా ఎవరంటే ఉగ్రత పిల్లలు, ఉగ్రత పాత్రమైన ఘటాలు, స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు వారు లోనై ఉన్నారు. స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు వారు పాత్రులు ఉన్నారు. స్వభావ సిద్ధంగా అంటే వారు ఏదో పుట్టిన తర్వాత వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళు ఉగ్రత పాత్రమైన ఘటాలుగా చేపట్టారని బైబిల్ చెప్పట్లేదు. ఇప్పుడు మనం సంఘములో ఉన్నాం, కానీ ఒకప్పుడు మనం సంఘంలో చేర్చబడక మునుపు మనం లోకంతో కలిసి ఉగ్రత క్రింద ఉన్నాం. ఇది ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం, మరొక వచనం మాత్రం చదువుకుందాం అర్థమవుతుంది. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును. క్రింద ఏమనుంది, అవిధేయత కుమారులు. అవిధేయత కుమారులు అంటే లోకం అంటే ఎవరు అని చెప్తుంది అంటే బైబిల్, విశ్వాసానికి విధేయులు కాని వారు, సువార్తకు లోబడిన వారు, దేవుని వాక్యానికి లోబడిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు, వారు పాపములోనే ఉన్నారు. యోహాను సువార్త 8:24లో యేసు ప్రభు చెప్పారు, నేను ఆయన్నని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. కాబట్టి లోకం అంటే అవిధేయత కుమారులు, ఉగ్రత కుమారులు, కానీ సంఘం అంటే సువార్తకు లోబడిన వారు, అనగా విధేయత కుమారులు, కరుణాపాత్ర ఘటాలు. ఇప్పుడు మరొక మాటను మనం ధ్యానం చేయబోతున్నాం, అదేంటంటే ఉగ్రత పాత్రమైన ఘటములు. 21వ వచనం, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అని చెప్తూ 22లో ఉగ్రత పాత్రమైన ఘటాల గురించి చెప్పాడు, 23లో కరుణాపాత్ర ఘటములు చెప్పాడు. కరుణాపాత్ర ఘటాలు, ఉగ్రత పాత్రమైన ఘటాలు. ఇందులో 23 చూడండి, మహిమ పొందుటకు. కరుణాపాత్ర ఘటాలు ఎందుకోసం? మహిమ పొందటం కోసం. ఉగ్రత పాత్రమైన ఘటాలు ఎవరు? నాశనమునకు సిద్ధపడినవారు. కాబట్టి ఘనతకు ఘనహీనతకు ఒక ముద్దలో నుంచే పాత్రలు చేస్తున్నాడు కుమ్మరివాడు. అంటే లోక సంబంధులైన సంఘమైన మనమందరం ఒకే విధమైన శరీరంలో ఉన్నాం. వారు కలిగి ఉన్న శరీరమే మనం కలిగి ఉన్న శరీరం ఒకటే. పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేంత వరకు, అనగా ఈ దేహము నుండి విమోచనము జరిగేంత వరకు వారికి మనకు శరీర విషయంలో ఏమాత్రం భేదం లేదు. అయితే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం పాపక్షమాపణ పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. అయితే లోకము ఆత్మను పొందలేదు, ఎందుకంటే లోకం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. అందుచేత వారు పాపక్షమాపణ పొందినవారు కాదు, వారు పాపానికి లోనై ఉన్నారు. కనుక వారు ధర్మశాస్త్రానికి లోనై ఉన్నారు. కనుక వారు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమే ఉన్నారు. కాబట్టి వారు ఉగ్రత పాత్రమైన ఘటాలు. వారి గురించి ఏం చెప్తున్నాడంటే అవి ఘనహీనత నిమిత్తమైన పాత్రలు. మరి సంఘం ఎవరు? ఘనత నిమిత్తమై నియమించబడిన పాత్రలు. సంఘములో చేర్చబడ్డావంటే దేవుడు నిన్ను ఎందుకు సంఘములో చేర్చాడంటే నిన్ను ఘనపరచటానికి, నిన్ను ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం చేత మనమందరం కూడా ఘనత నిమిత్తమైన పాత్రలుగా మనం రూపించబడ్డామనేది మనం ఎరగాలి. మనం ఘనహీనత నిమిత్తమై కాదు, ఏ శరీరంలో ఈ లోక సంబంధులు బ్రతుకుతున్నారో అదే శరీరంలో విశ్వాస సంబంధులు బ్రతుకుతున్నారు. అయితే ఈ శరీరంలో ఉన్న విశ్వాస సంబంధులమైన మనము ఘనత నిమిత్తమై రూపించబడ్డాము అని తెలుసుకొని ఆ ఘనతను అనుభవించాల్సిన వారంగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి, 19వ వచనం, మీ దేహము దేవుని వలన, మీ అంటే సంఘము అని, సంఘము యొక్క దేహము అంటే సంఘములో ఉన్నవారి యొక్క దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా.
లోకములో ఉన్న వారికి దేహాలు ఉన్నాయి కానీ వారి దేహం ఆత్మక ఆలయం కాదు ఎందుకంటే సంఘం అంటే క్రింద చెప్పాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి లోకములో ఉన్న వారి శరీరాలు దేవునికి అవసరం లేదు సంఘములో ఉన్న వారి శరీరాలే దేవునికి అవసరం ఎందుకంటే సంఘములో చేర్చబడిన వారు మాత్రమే దేవుని యొక్క ఘనత కొరకు సంఘములో చేర్చబడిన వారి శరీరాలు మాత్రమే ఘనత నిమిత్తమైన పాత్రలుగా పంచబడ్డాయి అందుచేతనే కొరింథ మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 లో అంటున్నాడు చూడండి 6వ అధ్యాయం 15 లో అంటున్నాడు మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా మన దేహాలు క్రీస్తుకు అవయవాలు ఎందుకంటే మనం క్రీస్తు శరీరం అనేది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23 లో చూస్తున్నాం మనం క్రీస్తు శరీరం కాబట్టి సంఘములో ఉన్న వారి దేహాలు క్రీస్తు అవయవాలు పైన కూడా ఒక మాట చెప్పాడు 13 దేహము ప్రభువు నిమిత్తమే అన్నాడు కాబట్టి మనకున్న సంతోషం ఏంటంటే ఈ దేహం ప్రభువు నిమిత్తము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ కూడా ఈ దేహములో నివసిస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ప్రభు మీకు దేహం ఎందుకు ఇచ్చాడు అంటే ఈ దేహం ప్రభు వాడుకుంటాడు కాబట్టి ఆరోగ్యాలు పాడైపోతున్నప్పుడు కొన్నిసార్లు ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు ఈ లోక సంబంధాలను చూసుకొని నేను అలాంటి స్థితిలో లేను నేను అలాంటి అర్హతలో లేను లేకపోతే అలాంటి భాగ్యంలో నేను లేను అలాంటి స్థితిలో నేను లేను అని అనుకుంటున్న వారు అసలు నువ్వు ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నావు అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నావు అంటే ఈ శరీరంలో బ్రతుకుతున్నావు ఆ శరీరం దేవుడు ఆ దేహాన్ని దేవుడు తన మహిమ కొరకై ఏర్పాటు చేసుకున్నాడు ఈ దేహములో బ్రతుకుతున్నావు ఆ దేహాన్ని దేవుడు తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఈ విషయం అర్థమైతే మనం ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నా మన శరీరంలో కొన్నిసార్లు ఆరోగ్యాలు చెడిపోయి బలహీనతలు వస్తున్నా ఒక్కటి మాత్రం నిశ్చయం దేవుడు నన్ను తన మహిమ కొరకు వాడుకోవడానికి దేవుడు నన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తాడు ఎందుకంటే ఈ దేహం ఆయనకు ఆలయం కాబట్టి ఈ లోకంలో నాకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు ఎందుకంటే నేను ఈ దేహంలో ఆయన మహిమ కొరకు బ్రతకాలి కాబట్టి నేను ఈ మాట ఎక్కడి నుంచి చెప్తున్నానంటే దేవుడు హృదయంలో ఒక మాట ఉంచాడు చెప్తాను వినండి అబ్రహాము ఇస్సాకును అర్పించే ముందు ఇస్సాకును అబ్రహాము ఎందుకు అర్పిస్తున్నాడంటే దేవుడు ఇస్సాకును గూర్చి ముందుగానే ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏంటంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనే వాగ్దానం ఎప్పుడు చేశాడు ఆదికాండము 17వ అధ్యాయంలో చేశాడు ఆదికాండం 18లో ఉన్నది కాబట్టి ఇస్సాకును గూర్చి దేవుని యొక్క సంకల్పం ఉంది మరి ఇప్పుడు ఆదికాండం 22లో ఇస్సాకును అర్పించమంటున్నాడు అంటే ఇస్సాకు చచ్చిపోతే దేవుని యొక్క సంకల్పం ఎలా నెరవేరుద్ది అందుకనే అబ్రహాం ఏం నమ్మాడంటే ఇస్సాకును నేను అర్పించేటప్పుడు అతన్ని నేను మృతుల్లోంచి మరలా పొందుతాను అంటే దేవుడు మృతులను లేపుటకు శక్తిమంతుడని అబ్రహాం ఎంచి ఇస్సాకును ఉపమాన రూపంగా అర్పించి మృతుల్లో నుండి పొందాడని హెబ్రీ పత్రికలో రాశాడు మరి ఇది మనం నమ్మితే ఈ దేహంలో బ్రతుకుతున్నంతకాలం మన దేవుడు ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ శరీరంతో ఈ దేహంతో దేవుని మహింపరచాల్సిన వారంగా మనం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి ఎందుకు ఈ శరీరంలో ఈ బలహీనమైన శరీరంలో ఈ మర్త్యమైన శరీరంలో ఈ గణహీనమైన శరీరంలో ఈ దీన శరీరంలో బ్రతుకుతున్నప్పుడు ఎందుకు అధైర్యంతో బ్రతకాలి ఈ లోక సంబంధుల యొక్క శరీరాల వంటి శరీరాలు కాదు మనవి ఈ లోక సంబంధులు వారి శరీరంలో బ్రతుకుతున్నారు కానీ వారి దేహం దేవుని మహిమ కోసం కాదు వారి దేవునికి ఘనత నిమిత్తమైన పాత్రలు కాదు ఎందుకంటే వారు సువార్తను నమ్మలేదు వారు విశ్వాసానికి విధేయులు కాలేదు కాబట్టి వారు దేవుని సంఘములోనికి దేవుని సంకల్పంలోనికి రాలేదు కానీ విశ్వాసి నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి నీ దేహము ప్రభువు నిమిత్తమే నీ దేహములు క్రీస్తుకు అవయవంలో ఉన్నవి మనం దేహంతో దేవుని మహిమపరచడం కోసమై క్రీస్తు చేసినందు నూతనంగా రూపొందించబడిన ఘనత నిమిత్తమైన పాత్రలం కాబట్టి ఏది ఏం జరిగినా నా దేహం ప్రభువు కావాలన్నప్పుడు ఈ లోకంలో బ్రతికేంతకాలం బ్రతకటానికి అవసరమైనవన్నీ దేవుడే సమకూరుస్తాడు ఎందుకంటే ఈ దేహంలో బ్రతికే అవకాశమే లేకపోతే ఇక దేవునికి మనం ఎలాగో ఘన మహిమను తీసుకొని రాగలుగుతాం దేవునికి ఎలాగో మహిమను తీసుకొని రాగలుగుతాం అందుచేత దేవుడే మనలను
మన దేహాలను ఆయన కాపాడతాడు. చూడండి ఒకసారి తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగ చేయను. ఇక్కడ ఒక మాట రాయబడింది, మీ శరీరం సంపూర్ణంగా ఉండేటట్లు కాపాడబడిద్ది. ఆయన కేవలం మన ఆత్మలను మాత్రమే కాదు, ఆయన కేవలం మన మనస్సును మాత్రమే కాదు, మన జీవాన్ని మాత్రమే కాదు, ఆయన మన శరీరానికి కూడా సంరక్షకుడు. ఎందుకంటే దేహమే లేకపోతే మనం దేవుని ఎలా మహింపరుస్తాం, దేహమే లేకపోతే మనం ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఎలా ఉంటాం. కాబట్టి దేవుడు శరీరం పట్టించుకోడు, ఆరోగ్యం పట్టించుకోడు, మనకు అవసరమైన వాటిని దేవుడు దయచేయడు అని అనుకుంటే అసలు దేహము అనేది దేవునికి అవసరమే లేకపోతే మనం ప్రభువుని నమ్మిన రోజే మనం పరలోకంలో చేర్చబడాలి. కానీ మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే మనం ఈ లోక సంబంధులం కాదు, కానీ ఈ దేహములో నివసించుతున్నంతకాలం మనం దేవుణ్ణి మహింపరచడం కోసమై మనల్ని ఆయన విలువ పెట్టుకొనుకున్నాడు. కాబట్టి విశ్వాసుల దేహాలు వేరు, లోక సంబంధుల దేహాలు వేరు. విశ్వాసిని దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, అది ప్రభు నిమిత్తమే, అది క్రీస్తుకు అవయవాలు. దేవుడు నీకు ఇచ్చిన శరీరం ఎందుకు ఇచ్చాడంటే దేవుని మహింపరచడానికి. కాబట్టి నేనెవరిని, ప్రభువుని నమ్మి నేనెవరిని అంటే ఘనత నిమిత్తమై రూపించబడిన కుమ్మరి పాత్రను. ఆయన ఎందుకు నన్ను రూపించాడు, ఎందుకు ఆయన నన్ను క్రొత్త సృష్టిగా చేశాడంటే ఈ దేహం ప్రభువుకి కావాలి, ఈ దేహంలో దేవునికి మహిమ కలగాలి. కాబట్టి విశ్వాసుల దేహాలు కాపాడబడతాయి, శరీరములు కాపాడబడతాయి. కొరింథి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో జారత్వానికి దూరంగా పారిపోండి అని ఎందుకు చెప్పాడంటే జారత్వం చేస్తున్నవాడు తన అవయవాలు వేశ్యకు అప్పగిస్తున్నాడు. కానీ మీ అవయవాలు ప్రభువు నిమిత్తం కదా, మీరు ఆత్మకు ఆలయమై ఉన్నారు కదా, మీ దేహాలు ఎందుకు వేశ్యలకు అప్పగిస్తున్నారు, మీ దేహాలు ప్రభువుకు అవయవాలు అని చెప్తున్నాడు. మనం ప్రభు కొరకు ఏర్పాటు చేయబడ్డాం అంటే ప్రభు ఎందుకు మనల్ని నియమించాడంటే దేవునికి మనం మహిమ కలిగించడం కోసం. ఇప్పుడు గమనిద్దాం, శరీరాన్ని బట్టి చూస్తే మనం అందరం ఎలా ఉంటాం చూడండి, శరీరాన్ని బట్టి చూస్తే మనం అందరం ఎలా ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా. పిల్లలారా వినండి, లోక సంబంధులైన విశ్వాస సంబంధులైన మంటి ఘటాలే. వారు ఏ ఘటములో అయితే నివసిస్తున్నారో మనం అలాంటి ఘటంలోనే ఉన్నాం. మంటి ఘటం అంటే అర్థం ఏంటంటే పగిలిపోతుంది. కాబట్టి పిల్లలారా మనం అందరం మంటి ఘటాలమే. అంటే శరీరాన్ని బట్టి చూస్తే మన అర్హత ఏమి లేదు, మనం వట్టివారమే. అయినా కూడా మన దేవుడు తన ఘనత కొరకు నియమించాడు, అది మాత్రం సత్యం. మనం శరీరాన్ని బట్టి చూస్తే వట్టివారమే, అందుకనే లోకానికి మనం వట్టివారముగానే కనిపిస్తాం. కానీ దేవుడు తన మహిమైశ్వర్యాన్ని మనలో ఉంచాడు. అందుకనే ఇక్కడే రోమాపత్రిక 9వ అధ్యాయంలో చూడండి ఒక మాట ఉంది, 23-24, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్య జనముల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని. ఉన్ననేమి ఏం కనుపరుస్తాడండి, మంటి ఘటములో మహిమైశ్వర్యం కనపరుస్తాడు. అందుకనే మనమేద బయటికి వింతగా కనపడాల్సిన అవసరం లేదు, మనము వట్టివారమే. కానీ దేవుని కార్యాలు మనలో జరుగుతాయి, దేవుడు మనలో ఘనపరచబడతాడు, మనల్ని ఘనపరుస్తాడు, దేవుడు మనలో మహింపరచబడతాడు, మనలో మహింపరుస్తాడు. ఎందుకంటే పైకి మనం అలా కనిపించాం, మనం వట్టి కుండల్లోనే ఉన్నాము, మనం మంటి ఘటముల్లోనే ఉన్నాం, కానీ మనలో మహిమైశ్వర్యము కనుపరుస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములు ఏముంది, ఐశ్వర్యం. మంటి ఘటాలంటే వట్టివారము. కలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తను తాను మోసపరుచుకున్నా. ఇప్పుడు ఏదో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఎందుకంటే దేవుడు వాడుకుంటున్నాడంటే నేనేదో స్పెషల్ అని అనుకోవద్దు. మనమందరం వట్టి కొండలమే, వట్టివారమే, మనమందరం మంటి ఘటాలమే. అయితే దేవుడు తన మహిమైశ్వర్యం చూపిస్తాడు. అందుకనే పైన మనం కనిపించే విధానం గురించి ఆలోచించవద్దు.
దేవుడు మన లోపల జరిగించే కార్యాల గురించి విశ్వసించండి, నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా వైభవం ఇస్తాడు. సొలొమోనును వైభవం ఇచ్చినవాడు, అడవి గడ్డిని అలంకరిస్తున్నవాడు, మనకు కూడా వైభవం ఇస్తాడు. కానీ వైభవం వచ్చిన తర్వాత ప్రభావం కనబడిద్దనుకోవద్దు. ప్రభావం అనేది లోపల నుంచి ప్రారంభమవుతుంది, వైభవం అనేది బయటికి కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని మన జీవితాల్లో మనం అనుభవించడం కోసమై ఘనత నిమిత్తమైన పాత్రలుగా దేవుడు కరుణా పాత్రలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎందుకంటే మన దేహము క్రీస్తుకు అవయవాలు, ప్రభు దేహం నిమిత్తమే, దేహం ప్రభు నిమిత్తమే అని చెప్పాడు. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన వారం, మన శరీరములను కూడా ఆయన కాపాడుతాడు. కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ప్రభు మన శరీరాలను కూడా వాడుకుంటాడు. ఎందుకంటే దేహము లేకుండా మనం దేవుని మహిమపరచలేం. దేహంలోనే ఉండగానే ప్రభువుకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ దేహంతో మనం దేవుడిని మహిమపరచగలుగుతాం. ఆఖరిగా ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. ఘటము అనే దగ్గరే దేహము అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇది మంటి ఘటమే కానీ మనము వట్టివారమే కానీ మనలో ఆయన మహిమైశ్వర్యం చూపిస్తాడనేది మనం చదువుకున్నాం. మరొక మాట ఇక్కడ గమనిస్తున్నాం, మీ దేహము ఆత్మకు ఆలయమై ఉన్నది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, దేవుడు ఆలయాన్ని నిర్మిస్తాడా, ఆలయాన్ని పడగొడతాడా? దేవుడు ఆలయాన్ని నిర్మిస్తాడండి. మీ దేహము దేవుని ఆత్మకు ఆలయం అని అనగానే దేవుడు మన దేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి. లోకస్తుల శరీరముల్లో, లోకస్తుల దేహాలలో ఆత్మ లేడు, వారి ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారని యోధాపత్రిక 19 చెప్పాడు. కానీ లోకము ఆయనను పొందనేరదని చెప్పాడు. కానీ ప్రియులారా, కొరింది మొదటి పత్రిక 3:15 చెప్పాడు, మీరు దేవుని 16 చెప్పాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని చెప్పాడు. కాబట్టి దేవుని ఆలయమై ఉన్న మనం, దేవుని సంఘమై ఉన్న మనం, మన దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. ఈ దేహంలో నివసిస్తున్నంతకాలమే ప్రభువుకు దూరంగా ఉన్నాం. కొరింది 2:5 చెప్తున్నాడు, కానీ ఈ దేహంలో ఆత్మ నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన దేహంలో ఉన్నాడు అంటే ఆత్మ ఎక్కడున్నాడో అక్కడ యేసుక్రీస్తు మహిమపరచబడతాడు. ఆత్మ ఎందుకు ఉన్నాడు మన దేహంలో అంటే, ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ యేసుక్రీస్తు మహిమపరచబడతాడు. అందుచేత మన దేహము ఆత్మకు ఆలయమై ఉన్నదంటే అర్థం ఏంటంటే, ఆత్మను దేవుడు మన హృదయంలో ఎందుకు ఉంచాడంటే క్రీస్తును మహిమపరచడానికి. ప్రకటన గ్రంథం 5:6 సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడు చూచితిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 నేత్రాలు ఉన్నాయి, ఆ 7 నేత్రములు 7 ఆత్మలని చెప్పాడు. కాబట్టి ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉన్నాడో అక్కడ క్రీస్తు మహిమపరచబడుతున్నాడు. మన దేహంలో పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు ఉంచాడంటే మన దేహంలో క్రీస్తు గణపరచబడతాడు. మన దేహంలో క్రీస్తు గణపరచబడాలి అనే దేవుని ఉద్దేశమే అన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుతూ నిరీక్షిస్తున్నాను. ఎంత అద్భుతమైన నిరీక్షణ చూడండి. పౌలు నిరీక్షణ ఏంటంటే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడతాడు. అదే నా నిరీక్షణ, అదే మీ నిరీక్షణ, అదే విశ్వాస నిరీక్షణ అయి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా, నేను విలువ పెట్టి కొనబడిన వాడను, నేను ఘనత నిమిత్తమైన పాత్రను, నేను కరుణా పాత్రను, ప్రభు నన్ను సంఘములో చేర్చుకున్నాడు, తన సంకల్పంలోకి చేర్చుకున్నాడు. ఎందుకంటే మన దేహం ఆత్మకు ఆలయమే ఉన్నది కనుక, ఆత్మ ఎక్కడున్నాడో అక్కడ క్రీస్తు మహిమపరచబడతాడు. కనుక మన శరీరంలో క్రీస్తు ఘనపరచబడటం మన నిరీక్షణ అయి ఉండాలి. క్రీస్తు ఘనపరచబడితే, మన శరీరంలో క్రీస్తు ఘనపరచబడితే మనకెంత భాగ్యం దొరికిందో ఆలోచించండి. అపొస్తల కార్యాల గ్రంథం 2:33 చదివితే, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడని ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:10 ఇక్కడే రాయబడిన మాట 11, ఆయన అధికముగా హెచ్చించబడ్డాడు. అంటే పరలోకం అంటే అధికముగా హెచ్చించబడిన క్రీస్తు. ఆ అధికముగా హెచ్చించబడిన క్రీస్తు మనలో ఘనపరచబడితే, అనగా మన శరీరంలో ఘనపరచబడితే,
घनता निमित्तमैन पात्रलुगा नडुचुकुंटुन्नाम प्रभु संगमुलकु चेर्चबडिन वारंदर्नी कूडा घनता निमित्तमैन पात्रलुगाने रूपिंचाडु కానీ అందరి శరీరంలో క్రీస్తు గణపరచబడుతున్నాడు అనేది ప్రశ్న క్రీస్తును మహిమపరిచేది గణపరిచేది నేను కాదు మీరు కాదు క్రీస్తును మహిమపరిచేది గణపరిచేది మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సత్య స్వరూపియైన ఆత్మ యేసుక్రీస్తును మహిమపరుస్తాడు ఆ సత్య స్వరూపియైన ఆత్మకు మన దేహం ఆలయంగా ఉంది కాబట్టి క్రీస్తు గణపరచబడాలంటే సర్వ సత్యములోనికి మనం నడిపించబడాలి ఈ దేహములో నివసిస్తున్నంత కాలం లోకానికి మనం వట్టివారమే దేవునికి స్తోత్రం మనం ఎన్నికలేని వారమే దేవునికి స్తోత్రం పైకేదో ఆడంబరంగా కనిపించాల్సిన అవసరం లేదు లోపల ఐశ్వర్యం చూపిస్తున్నాడు మన దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది ఈ ఆత్మ సర్వ సత్యములోనికి నడిపించడం ద్వారా ఆత్మ సత్యములోనికి నడిపిస్తూ స్వాతంత్రం కలిగిస్తున్నప్పుడు ఈ శరీరంలో క్రీస్తు గణపరచబడతాడు అందుకనే సంఘములో ఉన్న వారి శరీరాలు క్రీస్తును గణపరచాలి అని అంటే సంగములో ఉన్న వారి దేహాలు ఆత్మకు ఆలయంగా ఉన్నాయని వారు ఎరిగి ఆ ఆత్మ ద్వారా సర్వసత్యములకు నడిపించబడితే వారి శరీరములలో క్రీస్తు గణపరచబడతాడు క్రీస్తు గణపరచబడితే అప్పుడు మనం కూడా గణపరచబడతాం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30లో మనం చూస్తున్నాం నన్ను గణపరచువానని నేను గణపరిచేదనని చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు మన శరీరంలో గణపరచబడుతున్నాడో అప్పుడు మనకు వాస్తవికమైన ఘనత వస్తది యోహాన్ సువార్త 7వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకుతున్నాడు కానీ అలా కాదు మనం మహిమ పొందాల్సింది అలా కాదు ఘనత పొందాల్సింది మన వాస్తవికమైన మెప్పు వాస్తవికమైన ఘనత వాస్తవికమైన మహిమను ఎప్పుడు పొందుతామంటే మనలో క్రీస్తు గణపరచబడేటప్పుడు మనలో క్రీస్తు ఎప్పుడు గణపరచబడతాడంటే మనం ఆత్మ చేత సర్వసత్యములోనికి నడిపించబడుతున్నప్పుడు సత్యాన్ని బోధించకుండా కూడా మహిమను పొందుతున్న వారు ఉన్నారు దానికి కూడా మహిమ ఉందని చెప్పాడు కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి పాత నిబంధన పరిచర్య కూడా మహిమ ఉంది కానీ పాత నిబంధన పరిచర్య శిక్షావిధి కారణమైన పరిచర్య అది సత్య సంబంధమైనది కాదు అయినా మహిమ ఉంది మోషే ముఖం మీద వెలుగు ఉంది ఆ వెలుగు తగ్గిపోతుంది ఆ మహిమ తగ్గిపోతుంది కానీ కృత నిబంధన పరిచర్య సర్వ సత్యము సువార్త సత్యము ఆత్మ సంబంధమైన పరిచర్యలో మహిమ అంతకంతకు అది పెరుగుతుంది మహిమ నుండి అధిక మహిమ కలుగుతుంది యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క సహోదరులు అంటున్నారు బహిరంగంగా అంగీకరింపబడ గోరువాడు ఎవడను రహస్యంగా పని జరిగించడు అని చెప్పి ఆయనను పండుకు రమ్మంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనుషుల ద్వారా మెప్పు కావాలని అంటే మనుషులందరూ పండుకు వస్తున్నారు ఈ టైంలో నువ్వు రా అంటున్నాడు యేసుక్రీస్తు ఆ పర్ణశాలల పండుగలో ఆ మహాదినం రోజున ఆయన నిలబడి అన్నారు ఎవడైనా దప్పిగొని అడిగి నా ఎద్దుకు రావాలను అని చెప్పి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడి కడుపులో నుంచి జీవజలములు పారతాయని చెప్పాడు అంటే ఏం చెప్పాడు 7వ అధ్యాయం 39లో చెప్పాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు పొందే పరిశుద్ధాత్మను గూర్చి ఆయన మాట చెప్పాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నది ఎందుకంటే వాస్తవికమైన మహిమను మనం పొందటానికి ఆ వాస్తవికమైన మహిమ ఎలా కలిగింది అంటే అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వర్తమానం చెప్పడం ద్వారా మనం కూడా క్రీస్తు మీద ఆధారపడుతున్నాం అనే బ్రతుకు ద్వారా ఆ మహిమ వస్తుంది నేను మరలా చెప్తున్నాను పరిశుద్ధాత్మ నన్ను మహిమపరచడు మిమ్మల్ని మహిమపరచడు మనలో క్రీస్తును మహిమపరుస్తాడు ఎలాగంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి ఎప్పుడైతే యేసుక్రీస్తు గణపరచబడతాడు అప్పుడు మనకు వచ్చే ఘనత అది వాస్తవికమైన ఘనత లేదంటే మనము ఆయన మహిమను దొంగిలిస్తున్న వారమే చాలామంది పొగుడుతున్నారు చాలామంది మెచ్చుకుంటున్నారు ఎందుకంటే చాలా బాగా వాక్యం చెప్తున్నవని కానీ ఆ వాక్యం సత్యం కాదనుకోండి అది సర్వసత్యం కాదు అది సత్యవాక్యాన్ని సరిగా విభజించే ఉపదేశం కాదనుకోండి దేవుని మహిమను దొంగిలించిన వారం అవుతాం మనంతటి మనమే చెప్తున్న ఉపదేశాలు అవి ఆత్మ ఆత్మ నడిపింపు కాదు క్రీస్తుకు మహిమ కలిగించే పరిచర్య కాదు అది కృత నిబంధన పరిచర్య కాదు నీతి కారణమైన పరిచర్య కాకపోతే అప్పుడు మనుషులు మనల్ని పొగుడుతున్నప్పుడు మనం దేవుని మహిమను దొంగిలిస్తున్నాం కదా అది కాదు అందరూ ఆయన యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకోవాలి సోర్స్ మనం కాదు సోర్స్ యేసుక్రీస్తు కాబట్టి క్రొత్త నిబంధన పరిచర్య ప్రజలను అందరినీ క్రీస్తునందుకు నడిపిస్తుంది ప్రకటించేవాడు కూడా క్రీస్తు మీద ఆధారపడుతున్నాడు అప్పుడు క్రీస్తు గణపరచబడతాడు క్రీస్తు మన శరీరంలో గణపరచబడటం ద్వారా మనకు కలిగే ఘనత దేవుని దగ్గర నుంచి వచ్చిన ఘనత అది వాస్తవికమైన ఘనత యేసుక్రీస్తు ప్రభు గాడిదల వంటి మనల్ని
కట్టబడి ఉన్న మనల్ని ఎందుకు విడిపించాడంటే ఆయన మన మీద ఎక్కి ఆయన మహిమపరచబడి ఆ మహిమలో మనం కూడా పాత్రలము కావడానికి గాడిదకి ఎవరైనా బట్టలేస్తారా కానీ ఆ రోజు అనేక మంది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని గాడిద మీద బట్టలేశారు గాడిద నడుస్తుంటే బట్టలేశారు ఎందుకు ఆ గాడిదకి అంత మహిమ వచ్చిందంటే అది విడిపించబడిన గాడిద ప్రభు చెప్పాడు ఇది నాకు కావాలి అన్నాడు అది ప్రభు కావాల్సి ఉన్నదని చెప్పుడు అని చెప్పాడు కాబట్టి ప్రభు ఎవరినైతే తన సంఘములో చేర్చుకున్నాడు వారందరూ ప్రభు కోసం వారి దేహాలు ప్రభు కోసం ఎందుకంటే ఆయన మన శరీరమందు గణపరచబడి మనల్ని కూడా ఆయన గణపరచేవాడు ఉన్నాడు కాబట్టి ప్రియులారా మీరు సంఘములో చేర్చబడితే అందుని బట్టి దేవునికి స్తోత్రం అయితే మీరు సర్వసత్యములో నడిపించబడితే క్రీస్తు మీ శరీరమందు గణపరచబడతాడు ఒకవేళ మీ శరీరమందు క్రీస్తు గణపరచబడే సర్వసత్యములోనికి మీరు నడిపించబడకపోతే మీరు ఘనత నిమిత్తమైన పాత్రలే కానీ మీరు ఘనత కొరకు వినియోగించబడట్లేదు యజమానుడు వాడుకొనుటకు మీరు అర్హమైన పాత్రలుగా లేరు ఈ భాగం ఎక్కడ రాయబడిందంటే తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో రాయబడింది అక్కడ ఒక మాట చెప్పాడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుంటా అన్నాడు ఎందుకు అక్కడ ఆ మాట చెప్పాడు అంటే పైన చెప్పాడు సత్యవాక్యమును సరిగా విభజించాలి సత్యవాక్యమును సరిగా విభజించాలి ఆ తర్వాత చెప్పాడు అయినను ప్రభు యొక్క పునాది స్థిరమైన పునాది నిలకడగా ఉన్నదని చెప్పాడు కాబట్టి సత్యము అనే పునాదిలో సత్యవాక్యమును సరిగా విభజించడంలో ఆ సర్వసత్యంలో ఎవరైతే నడుస్తున్నారో వారు ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఘనత కొరకు వారు వినియోగించబడతారు రాబోయే దినాల్లో ఈ మన వట్టి దేహాల్లో రాబోయే దినాల్లో ఈ మంటి ఘటముల్లో క్రీస్తు అత్యధికంగా మహిమపరచబడి ఆ మహిమను మనకు కూడా అనుగ్రహించబోతున్నాడు కాబట్టి విశ్వాసంతో నిరీక్షణతో క్రీస్తు మన శరీరమందు గణపరచబడతాడని మనము విలువ పెట్టి కొనబడిన వారమని మనం వట్టి వారమే కానీ మనలో ఐశ్వర్యం చూపించబడుతుందని నమ్మికతో కొనసాగుదాం అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి మా ఎడల మీ సంకల్పం ఎంత ఉన్నతమైంది సర్వలోకము ధర్మశాస్త్రానికి లోనై ఉంటుండగా మీ కృపచేత యేసుక్రీస్తు సువార్తను అంగీకరించడం ద్వారా విశ్వాసానికి విధేయులైన మమ్మను విధేయత కుమారులుగా ఘనతమైన పాత్రలుగా కరుణా పాత్రలుగా ఏర్పాటు చేసుకొని ఈ మా మర్త్యదేహములో ఈ మా బలహీన శరీరంలో ఈ ఘనహీనమైన శరీరంలో ప్రకృతి సంబంధమైన శరీరంలో ఈ దీన శరీరంలో నీ కుమారుడు మా రక్షకుడు పరలోకములో అధికముగా మహింపరచబడినవాడు అధికముగా హెచ్చించబడినవాడు అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ నా శరీరం అందు ఘనపరచబడతాడని మేమందరం నిరీక్షిస్తూ ప్రభువుని ఘనపరిచే ఆ బ్రతుకులో ఆయనను ఘనపరిస్తే మేము ఘనపరచబడతామని నమ్మి ప్రభువుని మహింపరిచే ఆత్మ ద్వారా సర్వసత్యంలోనికి నడిపించబడ్డానికి కృప చూపండి సంఘములో చేర్చబడిన అనేక మంది ఎందుకు ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండట్లేదో వారు ఘనతకు ఎందుకు వినియోగించబడట్లేదో ఎరిగి ఘనత కొరకు వినియోగించబడటానికి వారు సర్వసత్యంలోనికి నడిపించబడేటట్లు కృప చూపండి ఎవరు నిష్ప్రయోజకులైన నానా పనికిరాని వారుగా నిష్ఫలులుగా ఉండకుండా వ్యర్థులుగా ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు వాడుకోండి మేము సామాన్యులమే కానీ మేము సర్వాధికారి అయిన క్రీస్తు ఘనత కొరకు వినియోగించబడడానికి కృప చూపండి మేము వట్టి వారమే కానీ మా ప్రభు అయిన క్రీస్తును మహిమపరచడానికి మమ్మల్ని వాడుకుందురని నమ్మికతో మా శరీరాలను కూడా కాపాడుతున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామం పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.